ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ పాలనా పరిధిలోకి చేరిన గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం లాంఛనంగా విలీన పత్రాలను స్వీకరించిన టీటీడీ అధికారులు. సీతారాముల కళ్యాణోత్సవంతో పులకితులైన భక్తజనులు తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. తిరుపతిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పరిసమాప్తం. గోవిందరాజస్వామికి శ్రీకృష్ణ స్వామివారికి సంప్రదాయబద్ధంగా ఆస్థానం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పూర్ణాహుతి. తిరుచిపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారి దివ్య దర్శనం. సకల సదుపాయాలతో సౌకర్యవంతంగా భక్త నివాస్ వసతి సముదాయం. తిరుమలలో సామాన్య భక్తులకు టీటీడీ అగ్రతాంబూలం. విశేష కథనం. వాయుక్షేత్రంగా భాసిల్లుతున్న అంజనేయసుతుడి నిలయం, కడప జిల్లాలోని సుప్రసిద్ధ దేవాలయం గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి చేరింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అధికారులు విలీన ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేశారు. ఇందులో భాగంగా ముందుగా గర్భాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారికి విశేష అలంకరణలు చేసి పూజాదికాలు నిర్వహించారు. ఆపై ఆలయానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలను, ఆభరణాలను, నగదు, ఇతరత్ర వివరాలను గండిక్షేత్ర సహాయ కమిషనర్ పట్టం గురుప్రసాద్, టీటీడీ డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఎస్టేట్ ఆఫీసర్ విజయ సారథులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను ప్రసాదించింది. జానకీరాములను వధూవరులుగా వీక్షించిన భక్తజనం తమ హృదయాంతరాలలో పదిలంగా దాచుకుని మురిసిపోయింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం పునర్వసు నక్షత్రోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం, తిరుచి సేవ, ఊంజల సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కళ్యాణోత్సవ మండపంలో సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ తదితర క్రతువులను నిర్వహించాక అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం కోదండరాముని తిరుచి సేవ జరిగింది. అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల సుందరంగా అలంకరించాక తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రిల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి సేవ జరిగింది. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తరువాత పరంధాముడు ఊంజల్ సేవలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుచిపై ఊరేగింపుగా ఆలయం సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్న స్వామివారిని అర్చకులు ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ సుగుణాభిరాముడు సీతాసమేతుడై ఊయలలూగుతూ భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. టీటీడీ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర కానుకలను రికార్డులలో పక్కాగా నమోదు చేసి ఖజానాలో భద్రపరుస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అలసత్వం వహిస్తున్నట్టు ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 2017 అక్టోబర్లో చేపట్టిన పరిశీలనలలో కొన్ని వస్తువుల కొరత ఉన్నట్టు, మరికొన్ని వస్తువులు అదనంగా ఉన్నట్టు అప్పటి ఏఈఓ ఎం శ్రీనివాసులు స్వయంగా నివేదించారని తెలిపారు. వీటి మొత్తం విలువ 736,376 రూపాయలని తెలియజేశారు.
ఇందుకు బాధ్యులుగా ఏఈఓ శ్రీనివాసులను గుర్తించామని, ఈ మేరకు ఆయన జీతం నుంచి ప్రతి నెల 25,000 చొప్పున ఇప్పటి వరకు 2,25,000 వసూలు చేశామన్నారు. మరోసారి ఖజానాలోని వస్తువులను పరిశీలించాలనే సదరు ఏఈఓ విన్నపం మేరకు అంగీకరించి సెప్టెంబర్లో మరోసారి పరిశీలనకు అనుమతించామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వివరించారు. అంటే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు మీద ట్రెషరీలో వారు పనిచేసేటప్పుడు ఉన్నటువంటి ఐటమ్స్ కొంత షార్ట్ ఫాల్ ఉందని, దాని తాలూకా ఒక వెండి కిరీటం దాదాపు 5 కేజీ వెయిట్ ఉన్నటువంటి కిరీటం మిస్ప్లేస్ అయిపోయిందని, వారి మీద ఏమో దాదాపు 7 లక్షల రూపాయలు రికవరీ టీటీడీ ఇంప్లిమెంట్ చేసిందని ఇట్లాగా వార్తలు వచ్చాయి. శ్రీ ఎం శ్రీనివాసులు గారు అక్కడ ఏఈఓగా చార్జ్ తీసుకోవడం, తర్వాత వారు 2016లో ట్రాన్స్ఫర్ అయ్యారు 3 సంవత్సరాలు పనిచేసి. అయితే చార్జ్ తీసుకున్నప్పుడు అదేవిధంగా చార్జ్ ఇచ్చేటప్పుడు మొత్తం మళ్ళీ కరెక్ట్గా మొత్తం స్టాక్ టేకింగ్ ఎక్సర్సైజ్ ఐటమ్ బై ఐటమ్ అకౌంట్ ఫోర్ చేసుకోవాల్సి ఉంటే పరిస్థితి ఉంది యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్. సో 2016లో వారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. శ్రీ పి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు చార్జ్ తీసుకున్నారు కాబట్టి అప్పుడు 18th August 2016 నుంచి 10th September 2017 వరకు మొత్తం స్టాక్ అంతా కూడా ఫిజికల్గా వెరిఫై చేశారు. ఆ మొత్తం ఐటమ్ అన్ని వెరిఫై చేస్తే కొన్ని ఎక్సెస్, కొన్ని షార్టేజ్. అయితే ఫస్ట్ నేను షార్టేజ్ వివరిస్తాను. 2 గోల్డ్ రింగ్స్ విత్ ఆర్డినరీ స్టోన్స్, అదేవిధంగా 2 గోల్డెన్ నెక్లెసెస్ విత్ ఆర్డినరీ స్టోన్స్, ఇవి 4 ఐటమ్స్ కలిపి 418,469 రూపాయలు వాల్యూ ఉన్నటువంటి ఐటమ్స్. అదేవిధంగా సెకండ్ ఐటము ఒక గోల్డ్ కాయిన్, అది 71,259. మూడవది ఈ వెండి కిరీటం, అది 232,200 రూపాయలు. 4వ ఐటమ్ సిల్వర్ కోటెడ్ కాపర్ కాయిన్స్, అవి 14,274 రూపాయలు వాల్యూ. ఆ తర్వాత అల్యూమినియం కాయిన్, అది 174 రూపాయలు. అంటే మొత్తం కలిపి 736,376 రూపాయలు విలువ ఉన్నటువంటి ఐటమ్స్ షార్టేజ్. అయితే ఇప్పుడు ఎక్సెస్ వచ్చినటువంటి ఐటమ్స్, ఇప్పుడు ఇందాక నేను ఏదైతే సిల్వర్ కిరీటం గురించి చెప్పాను, అది మనకి 2002 సంవత్సరంలో వచ్చినటువంటి హుండీలో వచ్చినటువంటి సిల్వర్ కిరీటం. అంటే మొత్తం కలిపి 11 కిలో 778 గ్రాములు సిల్వర్ ఐటమ్స్ ఎక్స్ట్రాగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా యాజ్ పర్ రూల్స్ ఎక్కడైనా ఒక ఐటమ్ డెఫిసిట్ వస్తే, ఏ టెంపుల్లో అయినా ఏ ట్రెజరీలో అయినా, అప్పుడు మనము ఆ కన్సర్న్డ్ స్టాఫ్తో రికవరీ చేసుకోవాలి అనేది టీటీడీ పాలసీ. సో ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆ ట్రెజరీలో ఉన్నప్పుడు పర్సనల్ కస్టడీ ఆఫ్ ఏఈఓ కింద ఉంటాయి కాబట్టి ఆ ఏఈఓ మీద మనం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి, ఏదైతే ఈ 736,376 రూపాయలు విలువ వంటి ఐటమ్స్ కొన్ని షార్ట్ సప్లైలు ఉన్నాయి, అంతవరకు రికవరీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఐటమ్స్ వచ్చినాయో వాటిని మనం స్టాక్లో తీసుకున్నాం. అంటే ఓపెనింగ్ బ్యాలెన్సు, వచ్చినటువంటి ఐటమ్స్, కొన్ని సేల్ చేసేటువంటి అంటే మెంట్కి పంపించినటువంటి ఐటమ్స్ పోను, బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే మిగిలిందో మన దగ్గర, ఆ బ్యాలెన్స్ స్టాక్ తర్వాత ఈ అంతా మనం ఈ అడిషనల్ ఐటమ్ని కూడా ఇప్పుడు మన రిజిస్టర్స్లో స్టాక్లో తీసుకోవడం జరిగింది. ఈ శ్రీనివాసులు గారు మళ్ళీ మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వందలాది ఐటమ్స్ డిఫరెంట్ లాకర్స్లో ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాం, వెరిఫికేషన్ చేసేస్తే అప్పుడు ఇవన్నీ లభించేటువంటి అవకాశం ఉంది అని భావిస్తున్నాను కాబట్టి నాకు ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. అయితే టీటీడీ తరఫున మేము అంతా ఎగ్జామిన్ చేసుకొని 1st నెలలోనే ఫైనల్ ఆర్డర్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఎలాగానే మళ్ళీ వెరిఫికేషన్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏఈఓ ట్రెజరీ కూడా ట్రాన్స్ఫర్ చేశాం, కొత్త ఏఈఓ గారిని పోస్ట్ చేశాం కాబట్టి మళ్ళీ స్టాక్ టేకింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఐటమ్ బై ఐటమ్ అన్ని మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా సెపరేట్గా ఒక 20 రోజులు దీనికోసం ఒక సెపరేట్ వెరిఫికేషన్ అవసరం లేదు. వచ్చే వారం నుంచి ఏదైతే ప్రారంభించబోతున్నామో త్వర వెరిఫికేషన్, 100% వెరిఫికేషన్ దాంట్లో చూసుకుందాం. మళ్ళీ చార్జ్ టేకింగ్ ఓవర్, హ్యాండింగ్ ఓవర్లో 100% వెరిఫికేషన్ మొదలు పెడతాం కాబట్టి అది ఒక దాదాపు ఫుల్ టైం కంటిన్యూస్గా చేస్తే దాదాపు ఒక 15 నుంచి 20 రోజుల వరకు టైం పడుతుంది కాబట్టి త్వర వెరిఫికేషన్ చేసుకొని, ఒకవేళ ఈ ఐటమ్స్ కౌంటింగ్లో మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు దొరికితే సరే, అదర్వైజ్ యాజ్ డిసైడెడ్ ఈ పెనల్టీ ఇవ్వాల్సిందే. నవంబర్ 2018లో ఎప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ పాస్ చేశాము ఈ రికవరీ ఆర్డర్స్, అప్పుడు నుంచి ఆయన సాలరీ నుంచి 25,000 రూపాయలు పర్ మంత్ డిడక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే నవంబర్ నుంచి ఈ జూలై వరకు మనం ఆల్రెడీ 2,25,000 రూపాయలు రికవర్ చేసి ఉన్నాం, బ్యాలెన్స్ రికవరీ జరుగుతూ ఉంది. ఈసారి ఈ థోరో వెరిఫికేషను స్టాక్ టేకింగ్ ఎక్సర్సైజ్ 15 డేస్ 20 డేస్లో పూర్తి చేశాక దీంట్లో ఏమైనా కొన్ని ఐటమ్స్ తిరిగి లభిస్తే సరే, అప్పుడు మనకి
నెట్ షార్టేజ్ ఏదైతే ఉందో అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రికవరీ ఏదైతే టీటీడీకి లేటెస్ట్ స్టేట్స్ ప్రకారము లాస్ అయిందో అంతా డబ్బులు రికవర్ చేసుకుంటానే ఇంకా డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలి. ఆ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించే ముందు ఫిగర్స్ అంతా ఫర్మ్గా ఉండాలి కాబట్టి ఈసారి ఏదైతే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మనం వెరిఫికేషన్ చేయబోతున్నాం ఆ వెరిఫికేషన్ పూర్తి అయ్యాక ఈ ఫిగర్స్ ఇవంతా కూడా ఫైనల్ కంపైల్ అయ్యాక రెగ్యులర్ డిపార్ట్మెంటల్ డిస్కవరీ యాక్షన్ వారి మీద ప్రారంభించడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం సాయంత్రం స్వామివారి పెద్ద వీధి ఊరేగింపు ఆస్థానం ఉట్లోత్సవం కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా ఆలయంలో బంగారు తిరుచుపై శ్రీ గోవిందరాజస్వామి వారిని వెంచేపు చేసి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అలాగే శోభాయమానంగా అలంకరించిన శ్రీకృష్ణ స్వామివారిని పల్లకీలో వెంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల మరుమ స్వామివార్లను ఆలయ పెద్దమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అక్కడ పలువురు ఉభయదారుల నివాసాల వద్ద స్వామివార్లకు ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం బేరి వీధిలోని వరదరాజస్వామివారి ఆలయం వద్ద ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామివార్లు ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుకోవడంతో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పరిసమాప్తమయ్యాయి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజున తిరుచుపై శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన స్వామివారి తిరుచి సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీరామచంద్రుడి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిని తిరుచి సేవలో దర్శించుకుని తరించారు. హైదరాబాద్ హనుమాన్పేటలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవ మండపంలో లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. అందమైన వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి పలు రకాల వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని కుర్తాళం పీఠపాలిత శ్రీ అనంత కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రావణమాసం పునర్వసు నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల మూలవర్లను ప్రత్యేకంగా కొలువు తీర్చి తులసిమాలలతో అలంకరించారు. ఆపై సామూహికంగా ముత్తైదువులు కుంకుమార్చనలతో జానకిరాములను సేవించి తరించారు. వరంగల్ నగరంలోని అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవి ఆలయం దీపార్చనతో శోభిలింది. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు ముందుగా ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించారు. ఆపై పలు రకాల నివేదనలు అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఇటు సీతారామ సహిత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పునర్వసు పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. ముచ్చటైన వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చారు. ఆపై సంప్రదాయ రీతిలో కన్నుల పండుగగా సీతారాములకు అర్చకులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రామచంద్రుడి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. ఇక అనంతపురం జిల్లా మడకసిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక మంగళగౌరీ వ్రతాలు ఘనంగా జరిగాయి. ముత్తైదువులు ప్రత్యేక మండపంలో శ్రీ శ్రావణ మంగళగౌరీదేవిని ఆవాహన చేసి సంకల్ప దీక్షతో షోడశోపచారాలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా మంగళగౌరీదేవి ఆరాధన పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రావణమాసం బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. పంచామృతాలతో విఘ్నాధిపతి శ్రీ లక్ష్మీ గణపతిని అర్చకులు వేదోక్తంగా అభిషేకించి మంగళహారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని రామాలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది.
ముందుగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణులకు నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అర్చకులు ఆపై కళ్యాణ వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను అందంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వివిధ రకాల క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి సంప్రదాయ రీతిలో జానకీరాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ భక్తి తన్మయత్వంతో రామ కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ప్రకాశం జిల్లా కనిగిరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని సింధూరంతో అలంకరించి వడమాలను సమర్పించారు. ఆపై అష్టోత్తరార్చన ఆకుపూజలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు కర్పూర హారతులను అందజేశారు. విశాఖపట్నం అక్కయ్యపాలెం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకాలు భక్తిరసభరితంగా జరిగాయి. భక్తులే స్వయంగా మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుడిని నాగదేవతలను గోక్షీరంతో అభిషేకించి నివేదనలను మంగళ నీరాజనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తజనం తిరుమలకు వస్తుంటారు. వారాంతపు రోజులు విశేష పర్వదినాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొండపై భక్తులకు వసతి, భద్రత, దర్శనం ఇలా అన్ని సదుపాయాలను తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. టీటీడీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ, ముందస్తు కార్యాచరణతో భక్తులు సులభతరంగా శ్రీవారి దర్శనం చేసుకోగలుగుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రధాన కళ్యాణ కట్టుకు ఎదురుగా ఉన్న పిఎస్సీ 4లో భక్త నివాస్ పేరిట టీటీడీ ఏర్పాటు చేసిన భక్త నివాస్ వివరాల సమాహారం ఇప్పుడు చూద్దాం. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై అంటూ భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల యాత్ర చేపడతారు. ప్రతి నిత్యం శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లోనూ భక్తులు విశేషంగా కాలినడక ద్వారా తిరుమల యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ తీసుకుంటున్న చర్యలు భక్తలోకానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. తిరుమలలో అద్దె గదులు లభించని, పొందలేని భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధాన కళ్యాణ కట్టకు ఎదురుగా ఉన్న పిఎస్సీ 4లో భక్తుల వసతి సముదాయాన్ని అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు ఈ భక్త నివాస్ ఎంతో ఉపయుక్తంగా మారింది. ఈ సముదాయంలో భక్తులు తమ లగేజీని భద్రపరచుకోవడానికి వీలుగా 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ లగేజ్ కౌంటర్ 24 గంటల పాటు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇక్కడ భక్తులకు వేడినీటి సదుపాయంతో పాటు సరిపడా స్నానపు గదులను, ఇతర మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇదే ప్రాంగణంలో తాగునీటి వసతి కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు తమ సెల్ఫోన్ ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా అధిక సంఖ్యలో విద్యుత్ బోర్డులు ఉన్నాయి. భక్త నివాసులో ఉచిత వసతి పొందే భక్తులు ఎదురుగా ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాల మొక్కు చెల్లించుకుని ఇక్కడే స్నానాలు చేసి లగేజీని, పాదరక్షలను భద్రపరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లే సదుపాయం ఉంది. సాధారణ రోజుల్లో ఈ భక్త నివాసులో రోజుకు 1500 మంది భక్తులు, రద్దీ రోజుల్లో 2000 మంది భక్తులు వసతిని పొందుతూ ఉన్నారు. భక్త నివాస్ ఉచిత వసతి సముదాయంలో తమ లగేజీని భద్రపరుచుకున్న భక్తులు తిరిగి ఇక్కడే తమ లగేజీని పొందవలసి ఉంటుంది. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి విశేషాభిషేకం అర్చనలు జరిగాయి. గర్భాలయంలో శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూలవిరాట్టుకు ప్రాతకాల అభిషేక అనంతరం స్వర్ణాభరణాలు, విశేష హారాలు, పరిమళభరిత పుష్పమాలలతో అలంకరించారు. తర్వాత అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. నెమలి వాహనంపై దర్శనమిచ్చిన కార్తికేయుని భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించారు. ఇక అడిగ్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేషార్చనలు జరిగాయి. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి మూలవిరాట్టుకు రజత కవచం, సింధూరం, పుష్పమాలలు, రత్నమయ హారాలు, వడమాలలతో మనోహరంగా అలంకరించారు. శ్రావణమాసాన అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వైభవపేతంగా జరిగాయి.
పెనుగొండ మండలంలోని శ్రీ దక్షిణమూర్తి ఆలయంలో పంచామృతాభిషేకం, అనంతపురం పాత ఊర్లోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తరాల సహితంగా పూజలు, కళ్యాణదుర్గ మండలంలోని పటాభిరామాలయంలో లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం చెన్నకొత్తపల్లి గ్రామంలో కొలువైన శ్రీ అమృత గణపతి శ్రీ దక్షిణమూర్తి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల మూల విరాట్టుకు గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ పలరసాలతో అభిషేకించారు. తర్వాత స్వామివార్లను సుగంధభరిత పుష్పాలు, గరికెతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి శ్రీ అమృత గణపతి శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతపురంలోని పాత ఊరిలో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సర్వ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత స్వర్ణాభరణాలు, సుగంధభరిత పరిమళ పుష్పాలు, తులసిమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ చెన్నకేశవ స్వామివారి అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కోట గ్రామంలోని పురాతన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకాదశిని పురస్కరించుకొని హోమాలను చేశారు. సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత ఆలయ ఆవరణలో పవమాన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఇక శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం కావడంతో వాయుపుత్రునికి విశేష అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో అంజనీ సుతిని అభిషేకించి గజపుష్పమాలలు, వడమాలలతో సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత పుష్పాలతో అర్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణంలోని పలు ఆలయాలు విశేష కార్యక్రమాలతో శోభిల్లాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం వీక్షించండి. నంద్యాల పట్టణంలోని రామాలయంలో శ్రీ గణపతి స్వామివారికి పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అలంకరించి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పరిమళభరిత పుష్పమాలలు గరికెతో అలంకరించారు. తరువాత వేద మంత్రాల నడుమ పుష్పాలతో సహస్రనామార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. అలాగే నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారు ముత్యాల అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామివారికి బంగారు పుష్పాలతో పాదపద్మారాధన సేవను నిర్వహించారు. తరువాత సహస్రనామార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహామంగళ హారతులు అందించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఇక పట్టణంలోని కోట వీధిలో వెలిసిన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సామూహిక తులసి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చి పూజలు జరిపారు. తరువాత అర్చకుల ఆధ్వర్యంలో మహిళలు సామూహిక తులసి పూజలను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పూజల్లో పాల్గొని సత్యదేవుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం హిందుస్థానీ భజనలు జరిగాయి. బెంగళూరుకు చెందిన పండిట్ జయతీర్థ మేవుండి బృందం ఆలపించిన హిందుస్థానీ భజనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో ఓలాడించాయి. Oh,
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.